చిత్తూరు జిల్లా పీలేరు మండలం తలుపుల పంచాయతీ అడవిపల్లి అటవీ ప్రాంతంలో కోడి పందెం రాయిలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు కోడి పందెం రాయిలతో సహా 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు పీలేరు మండలం తలుపుల పంచాయతీ అడవిపల్లె అటవీ ప్రాంతంలో కోడిపందెం నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకుని సిబ్బంది సహా కోడిపందెం స్థావరంపై మెరుపుదాడి నిర్వహించగా నలుగురు కోడిపందెం రాయళ్లను అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పారిపోయినట్లు తెలిపారు. పారిపోయిన వారి 20 ద్విచక్ర వాహనాలతో సహా 9,000 నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. రాపించా పేర్లు ఇవన్నీ కోళ్ళని చూపించు. చాలు. పీలేరు మండలం అడవిపల్లి గ్రామం అటవీ ప్రాంతంలో ఈరోజు సుమారు 4 గంటల సమయంలో ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారం మీద నేను మరియు నా సిబ్బంది మెరుపుదాడి చేశాము. అక్కడ చాలామంది గుమిగూడి కోడి పందాలు ఆడుతున్నారు. వారిలో నలుగురిని పట్టుకున్నాము. వారి వద్ద నుండి 9,800 రూపాయల నగదును కూడా సీజ్ చేశాము. అక్కడ నుంచి పారిపోతూ ఈ పందెం రాయలందరూ కూడా సుమారు 20 బైక్లను అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. వాటి అన్నింటినీ కూడా సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నాము. ఈ విధంగా ఈ పీలేరు మండలంలో ఎక్కడైనా కోడి పందాలు ఆడితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని